ఈ వీడియోలో మనం 20 రకాల కనూర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిది బ్లాక్ క్యాప్డ్ కనూర్. వీటి జన్మస్థలం బ్రెజిల్. ఇవి చూడడానికి అతి చిన్న పక్షులు. దాదాపు 9.8 అంగుళాలు ఉంటుంది. ఇవి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ఇవి తలపై టోపీ వలె నల్లరంగు కలిగి ఉంటాయి. మెడ తెలుపు రంగులో ఉంటుంది. వీటిపై రెక్కలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి గట్టిగా అరుస్తాయి. రెండవది బ్లూ క్రౌన్డ్ కొనూర్. వీటి జన్మస్థలం సౌత్ ఆఫ్రికా. ఇవి పెద్ద పక్షులు. ఇవి సుమారుగా 15 అంగుళాలు ఉంటాయి. ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బుగ్గల మీద, తల మీద, చెవుల మీద నీలం రంగును కలిగి ఉంటాయి. వీటి కళ్ళు చుట్టూ వెంట్రుకలు లేకుండా రింగుల వలె కలిగి ఉంటాయి. మూడవది బ్లూ థ్రోటెడ్ కనూర్. బ్లూ థ్రోటెడ్ కనూర్ ఇవి చిన్న పక్షులు. ఇవి సుమారుగా 10 అంగుళాలుంటాయి. ఇవి కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి క్రింది భాగంలో లేత ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ఇవి గట్టిగా అరుస్తాయి. గొంతు భాగం గోధుమ రంగులో ఉంటుంది. వీటి జన్మస్థలం నార్త్ అండ్ సౌత్ అమెరికా. ఇవి గట్టిగా అరుస్తాయి. నాలుగవది చెర్రీ హెడెడ్ కనూర్. ఈ పక్షులు 13 అంగుళాలుంటాయి. వీటి తలపై వెంట్రుకలు ఎరుపు రంగు కలిగి ఉండటం వల్ల వీటిని చెర్రీ హెడెడ్ కనూర్స్ అంటారు. ఇవి మీడియం సైజులో ఉంటాయి. ఇవి కూడా గట్టిగా అరుస్తాయి. ఐదవది డస్కీ హెడెడ్ కనూర్. డస్కీ హెడెడ్ కనూర్స్ కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి మీడియం సైజులో ఉంటాయి. ఇవి 11 అంగుళాలు ఉంటాయి. వీటి జన్మస్థలం సౌత్ అమెరికా. ఇవి నెమ్మదిగా అరుస్తాయి. ఇవి శరీరం అంతా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పటికీ తల మీద బూడిద రంగు, గోధుమ రంగు కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని డస్క్ హెడెడ్ కనూర్స్ అంటారు. ఆరవది ఫెయిరీ షోల్డర్డ్ కనూర్. ఇవి చిన్న పక్షులు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి రెక్కలపై ఆరెంజ్ కలర్లో వెంట్రుకలు ఉంటాయి. ఇవి 10 అంగుళాలు ఉంటాయి. వీటి జన్మస్థలం బ్రెజిల్. ఇవి చూడడానికి చిన్నగా కనిపిస్తాయి. ఏడవది గోల్డ్ క్యాప్డ్ కనూర్స్. గోల్డ్ క్యాప్డ్ కనూర్స్ ఇవి పెద్ద పక్షులు. ఇవి 13 అంగుళాలు ఉంటాయి. ఇవి కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి తలపై గోల్డ్ కలర్లో వెంట్రుకలు ఉండటం వలన వీటిని గోల్డ్ క్యాప్డ్ కనూర్స్ అని పిలుస్తారు. ఇవి గట్టిగా అరుస్తాయి. వీటి జన్మస్థలం బ్రెజిల్. ఎనిమిదవది గ్రీన్ చీకిడ్ కనూర్. గ్రీన్ చీకిడ్ కనూర్స్ ఇవి చిన్న పక్షులు. ఇవి 10 అంగుళాలు మాత్రమే ఉంటాయి. ఇవి బుగ్గలపై ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. తోక నల్లగా ఉంటుంది. బూడిద రంగులో ఉంటుంది. వీటి జన్మస్థలం సౌత్ అమెరికా. వీటి బుగ్గలపై ఆకుపచ్చ రంగు ఉండటం వల్ల వీటిని గ్రీన్ చీకిడ్ కనూర్స్ అంటారు. ఇవి మీడియంగా అరుస్తాయి. తొమ్మిదవది జెండే కనూర్స్. ఇవి 12 అంగుళాలుంటాయి. వీటి రెక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తోకలు ఆరెంజ్ రంగులో ఉంటాయి. బాడీ మరియు బుగ్గలపై ఎరుపు రంగులో, తల పసుపు రంగులో ఉంటుంది. వీటి జన్మస్థలం సౌత్ అమెరికా. ఇవి గట్టిగా అరుస్తాయి. వీటినే జెండే కనూర్స్ అంటారు. పదవది మెరూన్ బెల్లీడ్ కనూర్స్. ఇవి మీడియం సైజులో ఉంటాయి. ఇవి ఇంచుమించుగా 11 అంగుళాలు ఉంటాయి. ఇవి శరీరం అంతా ఆకుపచ్చ రంగులో ఉండి పొట్ట దగ్గర మాత్రం అతుకు వేసినట్లుగా మెరూన్ కలర్ కలిగి ఉంటుంది. అందువల్లనే వీటిని మెరూన్ బెల్లీడ్ కనూర్స్ అంటారు. వీటి జన్మస్థలం సౌత్ అమెరికా. 11వది మిట్రెడ్ కనూర్స్. ఇవి పెద్ద సైజు పక్షులు. ఇవి ఇంచుమించుగా 15 అంగుళాలు ఉంటాయి. ఇవి శరీరం అంతా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ముఖం మీద ఎరుపు రంగు కలిగి ఉంటాయి. వీటి కళ్ళు చుట్టూ తెల్లని వలయాలు ఉంటాయి. అందువల్ల వీటిని మిట్రెడ్ కనూర్స్ అంటారు. వీటి జన్మస్థలం సౌత్ అమెరికా. 12వ కనూర్ నాండే కనూర్స్. ఇవి సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తల మీద నలుపు రంగును కలిగి ఉంటాయి. వీటి సైజు మీడియంగా ఉంటుంది. ఇవి సుమారుగా 12 అంగుళాలు ఉంటాయి. వీటి జన్మస్థలం సౌత్ అమెరికా. ఇవి గట్టిగా అరుస్తాయి.
13వది ఆరెంజ్ ఫ్రంటెడ్ కనూర్. ఆరెంజ్ ఫ్రంటెడ్ కనూర్స్ ఇవి చిన్న పక్షులు. ఇవి 9.5 అంగుళాలు మాత్రమే ఉంటాయి. ఇవి నుదుటిపై ఆరెంజ్ రంగు కలిగి ఉంటాయి. ఇవి నెమ్మదిగా అరుస్తాయి. ఇవి నుదుటిపై ఆరెంజ్ రంగు వెంట్రుకలు కలిగి ఉండటం వలన వీటిని ఆరెంజ్ ఫ్రంటెడ్ కనూర్స్ అంటారు. 14వది పెయింటెడ్ కనూర్స్. ఇవి అనేక రంగులు కలిగి పెయింట్ వేసినట్లుగా కనిపిస్తాయి. రెక్కలు ఎరుపు రంగులో ఉంటాయి. పొట్ట భాగంలో తోక చివరి భాగంలో నీలం రంగును కలిగి ఉంటాయి. ఇవి చిన్న పక్షులు. 8.5 అంగుళాలు మాత్రమే ఉంటాయి. వీటి జన్మస్థలం నార్థరన్ సౌత్ అమెరికా. 15వది బ్లూ క్రౌన్డ్ కనూర్స్. వీటి జన్మస్థలం సౌత్ అమెరికా. ఇవి పెద్ద పక్షులు. ఇవి సుమారుగా 15 అంగుళాలు ఉంటాయి. ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బుగ్గల మీద తల మీద నీలం రంగులో ఉంటుంది. వీటి కళ్ళు చుట్టూ వెంట్రుకలు లేకుండా రింగుల వలె ఉంటాయి. అందువల్ల వీటిని బ్లూ క్రౌన్డ్ కనూర్స్ అంటారు. 16వది పాటాగోనియన్ కనూర్స్. ఈ పాటాగోనియన్ కనూర్స్ చాలా పెద్ద పక్షులు. ఇవి సుమారు 18 అంగుళాలు కలిగి ఉంటాయి. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పొట్ట భాగంలో ఆరెంజ్ రంగులో ఉంటుంది. వీటి జన్మస్థలం కూడా సౌత్ అమెరికానే. ఇవి చాలా గట్టిగా అరుస్తాయి. 17వది పీచ్ ఫ్రంటెడ్ కనూర్స్. ఇవి చిన్న పక్షులు. 10 అంగుళాలు మాత్రమే ఉంటాయి. ఇవి తలపై పీచ్ కలర్ వెంట్రుకలు కలిగి ఉంటాయి. అందువల్లనే వీటిని పీచ్ ఫ్రంటెడ్ కనూర్స్ అని పిలుస్తారు. వీటి జన్మస్థలం సౌత్ అమెరికా. ఇవి మీడియంగా అరుస్తాయి. 18వది పీర్లీ కనూర్స్. ఇవి కూడా చిన్న పక్షులే. ఇవి 10 అంగుళాలు ఉంటాయి. ఇవి బుగ్గలపై నీలము మరియు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కళ్ళు చుట్టూ తెల్లని వలయాలు ఉంటాయి. పొట్ట భాగంలో ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. వీటి జన్మస్థలం కూడా బ్రెజిల్. ఇవి కూడా గట్టిగా అరుస్తాయి. 19వ కనూర్ రెడ్ ఫ్రంటెడ్ కనూర్. ఇవి పెద్ద సైజులో ఉండే పక్షులు. 14 అంగుళాలు ఉంటాయి. నుదుటిపై ఎరుపు రంగు కలిగి ఉంటాయి. వీటి జన్మస్థలం కొలంబియా. ఇవి గట్టిగా అరుస్తాయి. ఇవి ముందు భాగంలో ఎరుపు రంగును కలిగి ఉండటం వల్ల వీటిని రెడ్ ఫ్రంటెడ్ కనూర్స్ అంటారు. 20వది సన్ కనూర్. ఇవి మీడియం సైజులో ఉండే పక్షులు. ఇవి పసుపు రంగులో ఉంటాయి. ఇవి క్రింది భాగంలో ఆరెంజ్ రంగులో ఉంటాయి. ఇవి 12 అంగుళాలు ఉంటాయి. వీటి జన్మస్థలం సౌత్ అమెరికా. సన్ కనూర్స్ ప్రత్యేకత పసుపు రంగు వెంట్రుకలను కలిగి ఉండుట. ఇవి గట్టిగా అరుస్తాయి.